మా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. శ్రీనివాస్ రాయచూర్ నుంచి వచ్చాడు. అతి సున్నితమైన మనిషి, మనసు సున్నితం, ఆలోచనలు సున్నితం. మంజుల తల్లిదండ్రులకు దూరమైంది. ఇటు భర్త భరోసా కూడా అంతగా ఆమెకు అందలేని జీవితమైంది. శ్రీనివాస్ మంజుల విడిపోయి 3.5 సంవత్సరాలయ్యింది. మంజుల మేనమామ, మేనత్త మంజులకు ఆమె బిడ్డలకు ఆధారమయ్యారు. శ్రీనివాస్ అంతగా ప్రేమించిన భార్యపై అనేక అభియోగాలు ఆపాదిస్తూనే నాకు నా భార్య పిల్లలు కావాలంటాడు. అసలు శ్రీనివాస్ మంజుల ప్రేమ కథ ఏమిటో చూద్దాం. నాతో పాటు డాక్టర్ పర్చూరి గోపాలకృష్ణ, లాయర్ రమ్య, డాక్టర్ జవహర్ లాల్ నెహ్రూ, శ్రీనివాస్ ఎక్కడి నుంచి వస్తుంది? రాయచూర్ డిస్ట్రిక్ట్ నుంచి మేడం. రాయచూర్ నుంచి? ఏం పని చేస్తుంటావు? నేను వైన్స్ షాప్లో వర్క్ చేస్తుంటాను. ఈవిడెవరు? మా అక్క. సొంత. మీ అక్క? మా అక్క. ఇక్కడ ప్రాబ్లం అని నువ్వే వచ్చావు? అవును. ఏంటి ఆ ప్రాబ్లం? ఇప్పటికీ 3 సంవత్సరాలు 5 నెలలు అయింది నా భార్య పుట్టింటికి వెళ్ళి ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి. ఏంటి ఆ ప్రాబ్లం? అక్రమ సంబంధం. మీ ఆవిడకి అక్రమ సంబంధం? సంబంధం అని నీకు అనిపించింది? అనిపించలేదు. చూశాను, వాళ్ళందరూ వచ్చి దాన్ని సమర్థించుకున్నారు కూడా, దాన్ని ఒప్పుకున్నారు కూడా. ఒప్పుకొని, అబ్బాయి నీ వస్తావా మా ఊరికి రా, ఇక్కడ ఎన్నికకు మర్యాద లేదు, మా అమ్మకి మర్యాద లేదు, కాబట్టి అక్కడ మా తోడుండి ఏదో ఒక పట్టు బాడీ ఇప్పిస్తాము. ఎవరు ఒప్పుకున్నారు? వాళ్ళ నాన్న ఒప్పుకున్నారు, వాళ్ళ నాన్న ఒప్పుకున్నారు, వాళ్ళ అమ్మ ఒప్పుకున్నది, వాళ్ళ అబ్బా ఒప్పుకున్నది. అంత సమస్య వల్ల తీసుకెళ్ళారు, నన్ను కూడా తీసుకెళ్ళారు. ఏమి ఊరికి తీసుకెళ్ళి ఒకరోజు సరి చేశారు, 2 రోజులు ఉండి బయటికి పంపించేశారు. వద్దా అబ్బాయి, ఇక్కడ ఉండాల్సిన పని లేదు మా ఇంట్లో, నువ్వు నువ్వు ఊరికి వెళ్ళిపో. నువ్వు అంటే నీ భార్య మీద వేస్తున్నది ఒక చాలా సీరియస్ ఎలిగేషన్. మామూలు మాట కాదు, మామూలు మాట కాదు. ఇది ఎంతో నీకు ఖచ్చితంగా తెలిసి ప్రూఫ్తో నాకు ఇది ఖచ్చితంగా నా దగ్గర ఉంది అంటే ఆ విషయం మాట్లాడు. లేకపోతే ఇక్కడ అనవసరంగా ఆడవాళ్ళ మీద ఇంత భారీగా ఇంత అభాండాలు వేయటాలు.